హాయ్ హలో నమస్తే అందరికి. నేనైతే ఇది ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్. అంతకుముందు రోజు నైట్ అయితే ఇవి నానబెట్టి పెట్టుకున్నా ఇడ్లీ కోసము. చూడండి, శనగలు, జొన్నలు, మినుములు, పెసర్లు, రాగులు ఇవన్నీ. తర్వాత ఫ్రైడే రోజు ఇడ్లీ చేసిన వాటితోటి పిల్లలకు టిఫిన్స్ కోసము, మా ఆయనకు ముగ్గురికి టిఫిన్స్ కోసం అయితే పొద్దున్నే అరటికాయ ఫ్రై చేస్తున్నా. చూడండి, అరటికాయలు నేను ప్రతి సండే అయితే మార్కెట్కి వెళ్తా. అన్ని వారానికి సరిపడన్ని కూరగాయలు అయితే తెచ్చుకుంటా. అంత ఆ రోజైతే అరటికాయల ఫ్రై చేసిన. చూడండి, ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేసుకున్నానో కొన్ని అయితే చూపించిన, చూసేయండి. ఆలు ఫ్రై లాగానే అరటికాయ ఫ్రై కూడా చేయాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకొని తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అరటికాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా. నేనైతే 5 కిలో వేస్తాను రోజు. 5 నుంచి 7 వరకు ఈ వంటలే చేస్తా. సైడ్కి గ్యాస్ పైన అయితే ఇడ్లీ పెట్టిన. నేను కనిపిస్తుంది అనుకున్నా కానీ కనిపించలేదు వీడియోలో. ఇడ్లీ నైటే పుదీనా చట్నీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే మా పిల్లలకు 2 టిఫిన్స్ ఉంటాయి రోజు. లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 పెట్టాల్సి ఉంటుంది స్కూల్కు. ఈరోజు అయితే ఇడ్లీ చేసిన, అరటికాయ ఫ్రై, చపాతీ, ఇంకా పులిహోర కూడా చేసిన. మా ఆయనకైతే పులిహోర, చపాతీ పెట్టిన. పిల్లలకు ఇడ్లీ చట్నీ, చపాతీ, ఇది ఫ్రై పెట్టిన. రోజు 2 కంపల్సరీ ఉంటాయి టిఫిన్లు తీసుకెళ్ళడానికి. సెవెన్ వరకల్లా మొత్తం రెడీ చేసి టిఫిన్స్ పెట్టి పంపించాలి వాళ్ళను. ఇది ఫ్రై అవుతుంటుంది. మధ్యలో మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా పక్క దాంట్లో. ఇంతకుముందు వాటర్ వేసి కొంచెం వేడైన తర్వాత ఇడ్లీ పెట్టిన ఇప్పుడే. తర్వాత పులిహోర కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. మండే టు ఫ్రైడే, సాటర్డే దాకా ఇదే ఇట్లా ఇదే రొటీన్ ఉంటుంది. సండే అయితే కొంచెం వేరే వెరైటీ చేస్తా. ఏదన్నా అంటే వేరే వేరే కూరలు, చపాతి అయితే రెగ్యులర్గా ఉంటుంది, చపాతి రోజు ఉంటుంది. ఇంకా టిఫిన్సే చేంజ్ అవుతాయి, ఇడ్లీ, దోశ, ఇంకా వేరే వేరే పోహా
సాబుదానా ఇట్లా. పక్కకైతే పులిహోర చేయడానికి కడాయి పెట్టిన, ఫ్రై అయితే అవుతుంది. మంచిగా కలుపుకోవాలి ఆడగట్టకుండా. ఈరోజు అయితే బ్లౌజ్ కట్ చేసిన, బ్లౌజ్ కుట్టిన, అది కూడా వీడియో పెడతా. ఇందులో కొంచెం ఉంది కుట్టిన వీడియో, కొంచెం అయితే పెట్టిన, కట్ చేసిన వీడియో మొత్తం పెడతా వేరే. ఇంకా అరటికాయలతోటి చిప్స్ కూడా చేసిన, అది కూడా ఒక వీడియో పెడతా. నేను సండే రోజు ఏమేమి కూరగాయలు తెచ్చుకుంటానో అవి కూడా చూపిస్తా. వారానికి సరిపడ కూరగాయలు సండే రోజే తీసుకొచ్చుకుంటా. పక్కకైతే పులిహోర చేస్తున్నా, చింతపండుది. ఇప్పుడైతే నిమ్మకాయలు చాలా రేట్ అయిపోయినాయి, అందుకనే చింతపండు ఎక్కువ చింతపండుతో వాడుతున్నాము. 40 రూపీస్ పావు కిలో ఇస్తారు నిమ్మకాయలు అయితే. నేనైతే నిమ్మకాయ వాటర్ అయితే రోజు తాగుతా, కానీ ఇప్పుడైతే ఈ రేట్ చూసినాక అయితే నిమ్మకాయ వాటర్ అయితే తాగుతలేను ఎక్కువ. ఉసిరికాయ జ్యూస్ అయితే తాగుతున్నా, అది కూడా చూపిస్తా. అది కూడా వీడియో పెట్టిన, షార్ట్ వీడియో, ఉసిరికాయ జ్యూస్ ఎట్లా చేసుకోవాలో. చాలా మంచిది ఉసిరికాయ జ్యూస్ తాగితే, చూడండి మీరు షార్ట్ వీడియో పెట్టిన జ్యూస్ ఎట్లా చేసుకోవాలో. ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది ఖరాబ్ కాకుండా. వాటర్ అనేది వేయద్దు, వాటర్ లేకుండా జ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆ సీజన్ అయిపోతుంది, ఉసిరికాయలు దొరుకుతలేవు ఎక్కువ. నేనైతే ప్రతి వారం తెచ్చుకుంటా, సండే రోజు జ్యూస్ చేసి పెట్టుకుంటా. చాలా మంచిది, వెయిట్ లాస్ అవుతుంది దానివల్ల. అందుకనే ఇప్పుడు నిమ్మకాయలు అయితే తాగడానికి నిమ్మకాయలు అయితే ఎక్కువ లేవు, ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి. కొన్ని రోజులు నిమ్మకాయలు, కొన్ని రోజులు ఉసిరికాయలు ఇట్లా చేసుకుంటా. నిమ్మకాయలు కూడా తక్కువ రేట్లు ఉన్నప్పుడు ఉసిరికాయలాగానే జ్యూస్ చేసి పెట్టుకుంటా గాజు బాటిళ్ళల్లో, ఖరాబ్ కాకుంటుంటుంది. రోజు ఒక చెంచా కొంచెం వేడి వాటర్లో వేసుకొని తాగితే మంచిది. నేనైతే అట్లే చేస్తా. అరటికాయ ఫ్రై అయిన తర్వాత చపాతి చేయాలి.
ఈరోజు అయితే చాలా వర్క్ అయింది. డీమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకొచ్చినాం, తర్వాత కొన్ని లైనింగ్స్ అవసరం ఉంటే అవి తీసుకొచ్చిన. చూడండి, ఒక బ్లౌజ్ కుట్టిన, ఈరోజు అయితే ఒకటే బ్లౌజ్ కట్ చేసి కుట్టిన, తర్వాత బయటకు వెళ్ళిన. చింతపండు చింతపండు పులుసు పోసినాక కొంచెం సేపు మంచిగా సిమ్లోనే ఉడికించుకోవాలి దాన్ని, ఆయిల్ బయటకు వచ్చే వరకు. టేస్ట్ ఉంటుంది. నైట్ రైస్ తోటి చేస్తే అయితే టిఫిన్లలో పెట్టా, ఇంట్లో నేనే తింటా. అప్పటికప్పుడు రైస్ వండి, టిఫిన్ ఏం లేనప్పుడు రైస్ వండి అది పులిహోర చేస్తేనే టిఫిన్లో పెడతా పిల్లలకు. లేకపోతే నైట్ రైస్ మిగిలితే పులిహోర చేసిందంటే టిఫిన్లో పెట్టా, ఇంట్లోనే నేనే తింటా. పుదీనా చట్నీ చేసినా కానీ చూపించలేదు, వీడియో తీయలేదు. ఈసారి చేసినప్పుడు నేను ఎట్లా చేసుకుంటానో చూపిస్తా. ఎక్కువ శాతం పుదీనా చట్నీ ఉంటుంది, ఎందుకంటే పల్లి చట్నీ తక్కువ. టమాటా చట్నీ పుదీనా చట్నీ ఎక్కువ ఉంటుంది. పల్లీల చట్నీ మా పిల్లలు ఎక్కువ తినరు. కిలో మామిడికాయలు అయితే తీసుకొచ్చిన సండే రోజు, అది కూడా పచ్చడి పెట్టినా కానీ వీడియో తీయలేదు. ఆ రోజు మేమైతే అన్నం అట్లే, అన్నం అంతా ఎందుకు మిగిలిందంటే బయటకు వెళ్ళి ఉంటే ఆ రోజు అందుకని తినలేదు. ఇడ్లీ అయితే అయిపోయింది, ఫ్రై కూడా అయిపోతుంది, పులిహోర కూడా అయిపోతుంది. డైలీ బ్లాగ్స్ అయితే పెడతా, నేను ఏమేమి చేసుకుంటున్నానో పొద్దున చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కడాయిలు అయితే వండర్ షెఫ్లో తీసుకున్నా. నేను వీడియో చేసినప్పుడు, వండర్ షెఫ్ కలెక్షన్ చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే లింక్ అడిగిండ్రు, కాకపోతే నేను చెప్పినా నేను ఆన్లైన్లో తీసుకోలేదని. పక్కకు షాప్ ఉంటే షాప్లో తీసుకున్నా.
ఫ్రై అయితే అయింది. ఇప్పుడు చపాతి, లెమన్ రైస్ కూడా అయింది. సారీ, లెమన్ రైస్ కాదు, ఇది చింతపండుతో చేసిన కదా, పులిహోర. చపాతి అయితే ఫస్టే లేవగానే ఫస్ట్ నేను చపాతి పిండి కలిపి పెట్టుకుంటా, ఎందుకంటే అది నానుతుంది కదా గంట సేపు అన్నా నానుతుందని. మంచిగా కలిపి మూత పెట్టి పెట్టుకుంటా. ఇవన్నీ వంటలు అయ్యేలోపు చపాతి మంచిగా నానుతుంది పిండి. చపాతి చేసేదైతే చూపించలేదు, చేసి అయితే చూడండి, చూపిస్తా నెక్స్ట్ టైం. ఇక్కడైతే డైలీ చపాతి అయితే ఉండాలి, మా ఇంట్లో కూడా డైలీ చపాతి ఉంటుంది. ఇంకా మాకు అదే అలవాటు అయిపోయింది, చపాతి చేసుకున్నాడు. చపాతి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె అయితే ఇవి మూడు అయితే నేను రెగ్యులర్గా చేస్తా. చపాతి అయితే డైలీ, ఇంకా జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అట్లా చేస్తా. నేనైతే చపాతీకి ఘీ పెడుతున్నా, ఏ కాలమైనా సరే, ఏ కాలమని ఏం లేదు, ఏ కాలమైనా తింటాము, చపాతి అయినా ఘీ అయినా అన్నీ. మనము క్వాంటిటీ సరిపోయేంత, మనకెంత అవసరమో అంత తింటే ఏ కాలమైనా సరే ఏం కాదు. మన సైడ్ అంటారు వేడి చేస్తుందని, అట్లా ఏముండదు. ఇక్కడైతే ఈరోజు చపాతి లేకుండా ఉండరు ఇక్కడ వాళ్ళు అయితే. చపాతి నైట్ అయితే కందిపప్పుతోటి వాళ్ళు పప్పుచారు చేసుకుంటారు, అన్నం పప్పుచారు ఒకటే కుక్కర్లో పెట్టి. అంటే నాకు అందరి గురించి తెలియదు, మా ఫ్రెండ్ అయితే అట్లా చేసేది. చపాతి అయితే రోజు పొద్దున సాయంత్రం ఉంటుంది వాళ్ళకైతే. నేనైతే రెండు పూటలు అయితే ఏం చెయ్యా, కానీ పొద్దున అయితే కంపల్సరీ చపాతి ఉంటుంది, సాయంత్రము రైస్ ఉంటుంది, ఇంకా ఇష్టం ఇక రొట్టె, రొట్టె అయితే రొట్టె చేస్తా, సజ్జ రొట్టె అయినా జొన్న రొట్టె అయినా అట్లా. డేలో అయితే రైస్ తినము, ఏదో ఎప్పుడో ఒకసారి తప్ప, ఇట్లా పులిహోర చేసుకోవడానికి రైస్ తప్ప వేరే అయితే చెయ్యను. ఇప్పుడైతే ఒక బ్లౌజు కట్ చేసిన, అది కుడుతున్నా. కొంచెం బ్యాక్ పార్ట్ అయితే చూపించిన, ఎందుకంటే ఇది జారుడు క్లాతు, స్టోన్స్ ఉన్నాయి. నేను ఎట్లా కుడతానో చూపిస్తున్నా. నేనైతే బ్యాక్ పార్ట్కు కింది నుంచి కుట్టుతా, కుట్టి మరలేస్తా, దానికి పట్టి ఏం కుట్టా. ఇప్పుడు చూడండి ఇట్లా ఇటువంటి డిజైన్ ఏదన్నా వచ్చినప్పుడు కరెక్ట్ చూసుకొని కుట్టుకోవాలి. అస్తరు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉండాలి, అటు ఇటు కావద్దు, మళ్ళీ డిజైన్ ఖరాబ్ అయిపోతుంది. సేమ్ ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి, అట్లా కుట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకొని. పిన్స్ పెట్టుకోవాలి జారిపోకుండా. జారుడు క్లాత్ ఇదైతే సన్నటి క్లాతు.
కొందరు అయితే గమ్ముతో అంటి పెట్టుకుంటారు, కానీ నేనైతే ఎప్పుడు ఏ బ్లౌజ్కు గమ్ముతో అంటి పెట్టుకోను, మిషన్ మీదనే కుడతా. స్టోన్స్ తగిలి కూడా కొంచెము దారము తెగిపోతుంది. స్టోన్స్ ఉన్నాయి అట్లనే కుడుతున్నా. తర్వాత ఏమన్నా సూది ఏమన్నా ఖరాబ్ అయితే స్టోన్స్ వల్ల బ్లౌజ్ అయిపోయిన తర్వాత సూది అయితే చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే వేరే క్లాత్ కుట్టినప్పుడు అది ఖరాబ్ అవుతుంది. సూది కొంచెం మొండిపోయి ఉంటుంది కదా, అందుకనే ఈ సూది అయితే తీసేయాలి. ఇరగకున్నా కానీ తీసేస్తే ఈ స్టోన్స్ తగిలి అది వేరే క్లాత్కు ఖరాబ్ అవుతుంది కదా, అందుకనే. అంటే ఈ స్టోన్స్ చిన్నగా ఉన్నాయి, పర్లేదు, సూది ఇరిగంత పెద్దగా అయితే లేవు స్టోన్స్. కాకపోతే సూది కొంచెం ఖరాబ్ అవుతుంది, ముండి పోయినట్టు అవుతుంది, అందుకనే సూది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇట్లా మలిచి కుడతా, పట్టే మెయ్యా కింద కొంచెం మీకు చూపిద్దామని చూపించిన. దీని కటింగ్ వీడియో పెడతా, కటింగ్ చేసింది. స్టిచ్చింగ్ చేసినా కానీ మొత్తం ఏం పెట్టలేదు, ఎందుకంటే మీకు కటింగ్ చేస్తే అర్థమైపోతుంది స్టిచ్చింగ్ ఎట్లా చేయాలో. బ్యాక్ పార్ట్ అయితే ఇంత సన్నటి క్లాత్ కూడా జారిపోతే ఎట్లా కొట్టుకోవాలో చూపిస్తున్నా. ఇట్లా పిన్స్ పెట్టుకొని అయితే కుట్టుకోవాలి జారకుండా, కరెక్ట్ చూసుకొని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోలు తీసి పెట్టినా కానీ వాయిస్ ఓవర్ చేయడానికి నాకైతే టైం లేదు. బ్లౌజులు ఉన్నాయి కదా, ఇప్పుడు పండగ ఈద్ ఉంది, ఉగాది పండుగ ఉంది, అందుకనే వాటికి కొంచెము బిజీగా ఉంది. అందుకనే కొన్ని కొన్ని డ్రెస్సెస్ కటింగు స్టిచ్చింగ్ పెడతా, కొన్ని బ్లౌజెస్. బ్లౌజ్ కుట్టిన తర్వాత మంత్లీ గ్రాసరీస్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళిన, అది కూడా చూపిస్తా చూడండి. చూడండి ఎక్కడ ముడత రాకుండా కుట్టుకోవాలి, క్లాత్ను మంచిగా జరుపుకుంటా. క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఇది 42 సైజ్ బ్లౌజు, కటింగ్ వీడియో పెడతా నేను చూడండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ ముడత లేకుండా వచ్చింది. పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టినా, ఇదైతే నేను వీడియో తీయలేదు పఫ్ హ్యాండ్స్. తర్వాత డీమార్ట్ నుంచి అయితే నెల సామాన్లు తీసుకొచ్చిన, అంటే కొన్ని ఉన్నాయి ఇంట్లో అందుకనే కొంచెం కొంచెం అయితే తీసుకొచ్చిన, ఏమేమి అవసరం అవైతే తీసుకొచ్చిన. ఇది బెల్లము ఫస్ట్ టైం తీసుకొచ్చిన, ఇట్లా కొత్తగా వచ్చిందో ఏమో ఇంతవరకు అయితే చూడలేదు, అందుకే మీకు చూపిస్తున్నా. తర్వాత సామాన్ తీసుకొచ్చిన తర్వాత నేనైతే షాప్కి వెళ్ళిన కొన్ని డ్రెస్సెస్కు లైనింగ్ తీసుకురావడానికి, ఎందుకంటే అర్జెంట్ ఇచ్చేటివి ఉన్నాయి అందుకనే. తర్వాత వచ్చి చికెన్ ఫ్రై, తలకాయ కూర, రైస్ అయితే వండిన. నాది ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే ఇది. ఆ రోజు